హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ బై సత్యమామిడి. ఈరోజు మన రెసిపీ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార. మన వీడియోలో చూపించిన విధంగా కొన్ని టిప్స్ని పాటిస్తూ, అలాగే ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ని వాడుతూ ఒకసారి మీరు కూడా ఈ చింతపండు పులిహార్ని ట్రై చేయండి. డెఫినెట్గా టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార్ని అయితే తప్పకుండా టేస్ట్ చేస్తారు. అలా అని ఇది ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని రైస్ కూడా కుక్ చేసుకుంటే ఒక 20 మినిట్స్లో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈ పులిహారని అయితే గడ్డ పెరుగుతో సర్వ్ చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రసాదం పులిహార రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత వేరుశనగ నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని చిదిమి ఆ సీడ్స్ని ఫస్ట్ వేసి ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేయాలి. ఎండుమిర్చిని వేసిన తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహార, ఉప్మా లాంటి రెసిపీస్ చేసేటప్పుడు మనం పోపు దినుసుల్ని అందుబాటులో ఉంచుకోవాలి. దీనివల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వేరుశనగలు వేగుతున్నాయి కదా, ఈలోపు నేను చింతపండు వాష్ చేసి ఇది వేడి నీటిలో నానబెడుతున్నాను. ఇలా చేయడం వల్ల చింతపండు పులుసు చాలా సులభంగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో వేరుశనగుల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదండి, వీటితో పాటుగా శనగపప్పు, మినపప్పు ఇంకా ఆవాలని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆవాలు చిటపటలాడుతూ మనకి ఇక్కడ పోపు దినుసులు కూడా కొంచెం కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులతో మనం నిమ్మకాయ పులిహార దగ్గర నుండి గోంగూర పులిహార అయినా, మామిడికాయ పులిహార అయినా, ఇక ఏ పులిహార అయినా ఈ తాలింపు దినుసులనే వాడతాం. చూడండి, పోపు దినుసులు చక్కగా వేగిపోయి కదా, వీటిలో ఇప్పుడు మనం కొంచెం ఇంగువ పొడిని వేసుకోవాలి. ఇంగువ నచ్చినట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి, కానీ వేసుకోవడం మాత్రం మానద్దు, ఎందుకంటే ఈ పులిహారకి ఇంగువ టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగువ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఈ వేడికే ఇంగువ వేగిపోతుంది. సో ఇప్పుడు అయితే మనం ఈ ఎండుమిర్చి బాగా వేగింది కదండి, వీటిలో సగం ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు దినుసుల్లోనే మనం ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు తీసి యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలిపి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. చింతపండు పులుసు తీసేటప్పుడు వీలైనంత చిక్కగా తీయడానికి ట్రై చేయండి, దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. చూడండి, ఇలా పులుసు మరిగేటప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు, కొద్దిగా షుగర్ కానీ బెల్లం ముక్క కానీ వేయాలి. దీనివల్ల పులిహార టేస్ట్ చాలా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఇవి వేసిన తర్వాత కాస్త ఆవుపిండిని కూడా వేసి మరి కాసేపు పులుసుని మరిగించుకోవాలి. పులిహార కమ్మగా తినాలనుకునేవారు ఆవుపిండిని ఈ స్టేజ్లో యాడ్ చేయండి. కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే చివరిలో రైస్ యాడ్ చేసేటప్పుడు ఆవుపిండిని యాడ్ చేసుకోండి. ఒకటి కన్నా ఎక్కువ రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు, అంటే పులిహార, దద్దోజనం లేదా పరవన్నం ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు అన్నిటికీ సరిపడినంత రైస్ని ఒకేసారి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటానండి. ఆ తర్వాత ఏ రెసిపీకి కావాల్సిన కన్సిస్టెన్సీని అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి రైస్ ఇలా పొడి పొడిగా పలుకుగా ఉంది కదా, ఇలా ఉన్న ఈ రైస్ని వేడివేడిగానే ఈ చింతపండు పులుసులో డైరెక్ట్గా వేసేయండి. మనం చాలా పలుకుగా దించామండి రైస్ని అయితే, సో మనకి ఇక్కడ రైస్ బ్రేక్ అయిపోతుంది లేదా ముద్ద అవుతుంది అన్న భయమే అక్కర్లేదు. ఇలా కాస్త పలుకున్న ఈ రైస్ని ఈ చింతపండు పులుసులోనే వేసి ఉడికించుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా పులుసు అంతా రైస్కి పట్టించి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టాం కదండి ఎండుమిర్చి, వీటిని చేత్తోనే వీలైనంత చిన్న పీసెస్గా క్రష్ చేసి పులిహార అంతా చల్లుకోవాలి. దీనివల్ల పులిహార ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టి పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల పులిహార పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టేటట్టయితే దీన్ని ఇలాగే సర్వ్ చేయొచ్చు. వడ్డించడానికి మాత్రం కాసేపు దీన్ని ఇలా రెస్ట్ ఇచ్చి వడ్డిస్తే దీని కమ్మదనం ఏంటో తెలుస్తుంది. చూడండి, 5 నిమిషాలకి పులిహార ఇలా ఉంటుంది. అదే మీరు ఒక 1/2 గంట రెస్ట్ ఇస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా, మన ప్రసాదం పులిహార అయితే రెడీ అయిపోయింది. మంచి ట్రెడిషనల్ రెసిపీ అయిన ఈ ప్రసాదం పులిహారని అరిటాకు మీద వడ్డించుకొని గట్టి పెరుగుతో తింటే ఆ కమ్మదనమే వేరు. సో ఇక్కడ నేను దీనికి కాంబినేషన్గా గట్టి పెరుగునే సర్వ్ చేస్తున్నాను.
ఇదే కాకుండా దీనికి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మాని కూడా తీసుకోవచ్చు. కానీ నోములు వ్రతాలు పూజలు చేసినప్పుడు మనం సాధారణంగా ఉల్లి వెల్లుల్లి తినం కదా, అలాంటప్పుడు మీరు కూడా ఈ గడ్డ పెరుగుతోటి సర్వ్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేకాకుండా మనం పులిహోర తిన్నప్పుడు ఒంటికి వేడి చేయకుండా కూడా ఈ పెరుగు బ్యాలెన్స్ చేస్తుంది. చూడండి మన పులిహోర ఎంత పర్ఫెక్ట్గా తయారైందో, ఇది చాలా టేస్టీగా, అలాగే మనకి టెంపుల్ స్టైల్లో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో పర్ఫెక్ట్గా అదే టెక్స్చర్తో ఈ రెసిపీ అయితే తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ వ్లాగ్స్ బై సత్యామామిడి.